మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫిబ్రవరి ఒకటవ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక స్పీకర్ సమక్షంలో ఆయన ప్రమాణం చేస్తారు గజ్వేల్ నుంచి గెలిచిన కేసీఆర్ ఆసుపత్రిలో చేరడంతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయలేదు కేసీఆర్ గత ఏడాది డిసెంబర్ ఏడవ తేదీ అర్ధరాత్రి తన ఫామ్ హౌస్ లో బాత్రూమ్ లో కాలు జారి దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమై ఆసుపత్రిలో చేరారు ఇటీవల ఆయన కోలుకున్నారు దీంతో త్వరలో ప్రమాణం చేరున్నారు గత ఏడాది చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు గజ్వేల్ నుంచి కేసీఆర్ వరుసగా మూడోసారి విజయం సాధించారు ఇటీవల ఎన్నికల్లో సమీప బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై నలభై ఐదు వేల మెజార్టీతో విజయం సాధించారు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసినప్పటికీ బీజేపీ నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు కామారెడ్డి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పోటీ చేశారు కానీ నాటి ముఖ్యమంత్రి అభ్యర్థులు కేసీఆర్ రేవంత్ రెడ్డిలను ఓడించి వెంకటరమణారెడ్డి జైంట్ కిల్లర్ గా నిలిచారు ఇక ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది గత డిసెంబర్ నెలలోనే ప్రమాణం చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులచే వ్యవహరించిన మజస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయించారు బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ అయ్యాకే ప్రమాణం చేశారు